హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నారు. నేను కూడా చాలా బాగున్నాను. మొన్న ఈ మధ్య స్టేటస్ కూడా పెట్టాను కదా మా మదర్ది, చాలా మంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ కూడా ఎంత బాగా రిసీవ్ చేసుకుని మీ మమ్మీని చూసుకోండి అట్లా అని చెప్పారు. నేను చాలా హ్యాపీ అనిపించింది యాక్చువల్లీ చెప్పడం. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఏంటంటే ఫ్లైట్లో ఎక్కడం ఇలాంటివి బాగా నచ్చుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళని కూడా ఒక ప్లేస్కి తీసుకెళ్ళినట్టు ఉంటుందని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్. సో ఈ పర్టికులర్ వీడియో ఏంటంటే నా కోసం మంచి మంచి ఐటమ్స్ అయితే వచ్చేసి నేను స్నాక్స్, ఇంకా మనకి ఇక్కడ ఆస్ట్రేలియా కంట్రీ, ఆస్ట్రేలియానే కాదు అమెరికా అయినా ఏ దేశమైనా మన ఇండియాలో ఉండే పచ్చళ్ళు కానీ లేకపోతే స్నాక్ ఐటమ్స్ కానీ అవి మనకి ఎక్కడ దొరకవు. ఎందుకంటే అవి స్పెషల్గా చేస్తుంటారు కాబట్టి మన ఇండియా హైదరాబాద్లైనా లేకపోతే ఏమంటారు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్తో చేస్తారు కాబట్టి అందరికీ చాలా నచ్చుతాయి. ఓకే, సో బ్యాగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద బ్యాగ్ అనమాట. సో ఈ బ్యాగ్లో మొత్తం అన్నీ కూడా స్నాక్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్ని తినేసాలని ఉంటే ఉందన్నమాట. సో లెట్స్ ఓపెన్ ఈచ్ వన్. సో ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటే మీకు చెప్తాను. ఒకసారి చూద్దాం, చూడండి. ఇక్కడ ఇది వచ్చేసి మనకి పూత రేకులు అనమాట, చాలా ఉన్నాయి దీంట్లో. సో అండ్ ఇది సెకినాలు అండ్ మిక్చర్, ఇంకా మనకి ఇక్కడ చూడండి రెండుకులు సెకినాలు పెట్టారు, జొన్న మురుకులు అండ్ నేను ఒకటి అల్లం పచ్చడి ఒకటి ఆర్డర్ చేశాను. నాకు అల్లం పచ్చడి అంటే చాలా పిచ్చి అబ్బా, ఎందుకో తెలియదు ఎక్కువ పిచ్చి అల్లం పచ్చడి అంటే చాలా నచ్చుతుంది నాకు అల్లం పచ్చడి. అది ఇలా చూస్తుంటే నాకు రువ్వులు ఊరుతుంటాయి అనమాట, చాలా నచ్చుతుంది. మీకు కూడా అల్లం పచ్చడి ఫేవరెట్ అయితే చూడండి. అండ్ ఇంకా ఈ ఐటమ్స్ అన్నీ కూడా టక్కటక్క మీకు ఓపెన్ చేస్తాను, చూపిస్తాను. సీజన్స్ కూడా పట్టుకొచ్చేసారి. లెట్స్ ఓపెన్. సో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి చూడండి, ఇన్ని ఐటమ్స్. అసలు ఒకసారి మీరు చూస్తే ఇన్ని ఐటమ్స్ అనుకుంటారు. సో ఇవన్నీ కూడా స్నాక్ ఐటమ్స్. ఇక్కడ మీరు ఓపెన్ చేసి చూసుకోండి క్లియర్గా. సో ఇక్కడ ఒక్కొక్కటి ఐటమ్స్ కూడా ఎన్ని ఐటమ్స్ స్నాక్స్ అనమాట. సో మీ ప్యాకింగ్ కూడా చూడండి ఎంత ప్రాపర్గా ఉంది చూడండి. ఇక్కడ ప్రాపర్ అబ్జర్వ్ ప్యాకింగ్ చేశారనమాట. ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది చాలా నీట్ ప్యాకింగ్ ఉంది ఇక్కడ చూస్తే. సో వీళ్ళు వచ్చేసి పాట్లీ విశ్వనాథ్ గారు, వీళ్ళు శ్రీ అన్నపూర్ణం, శ్రీ 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 అన్నపూర్ణం అనే క్యాటరింగ్స్ అనమాట. చాలా బాగా చేస్తారని రివ్యూస్ అయితే నేను చదివాను, చదివిన తర్వాత తీసుకున్నాను. బట్ ఒక్కసారి మనం రివ్యూ నమ్మొద్దు కదా. సో మనం తిని ఎట్లా ఉంది చూసిన తర్వాతనే మీరు కొనండి, లేకపోతే అసలు కొనొద్దు. సో ఫస్ట్ అయితే నేను నాది ఒక్క టేస్ట్ చేసి మీకు రివ్యూ అయితే చెప్తాను ఇప్పుడే ఆన్ ది స్పాట్లోనే. సో ఫస్ట్ వచ్చేసి నేను జొన్న మురుకులది ఓపెన్ చేస్తున్నా, చూద్దాం. ఇది అబ్రాడ్ ప్యాకింగ్ కాబట్టి చూడండి, ఇక్కడ పైన ఒకటి ఉంటుంది ఆటోమేటిక్గా అండ్ లోపల కూడా ఇన్సైడ్ ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. అండ్ చూస్తున్నాం జొన్న మురుకులు అంతా ఒకసారి ప్యాక్ కట్ చేసి. ఇవి ఎలా ఉన్నాయంటే మనము జనగా మురుకులు చేస్తాము, కాకపోతే దాంట్లో ఒక మంచి ఏమంటారు అజీనమోటో ఇట్లా మంచి ఫ్లేవర్ ఉంటుంది చూడండి. అప్ప ఏమన్నా నిజంగా చాలా బాగున్నాయి. మంచి ఈరోజు కంప్లీట్ చేసేస్తాను. అందులో ఇది జొన్న మురుకులు అనమాట చూడండి. సో నెక్స్ట్ ఇంకో ప్యాకింగ్, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి గార్లిక్ మిక్చర్ అంట, అంటే వెల్లుల్లితో చేసే మిక్చర్ చూద్దాం. అది ప్యాకింగ్ కూడా మనకి చాలా నీట్గా చేశారు అండ్ ఇంకోటి అబ్రాడ్ కాబట్టి చాలా మంచిగా అన్ని కేర్ తీసుకొని పంపించారు. సో ఇది కూడా ఒకసారి టేస్ట్ చేసేస్తే గొప్పనే పోతుంది బాబు. సో ఇది వచ్చేసి మనకి గార్లిక్ మిక్చర్. సో కొంచెం టేస్ట్ చేస్తాను ఇప్పుడే చూడండి. మిక్చర్ అయితే మనం ఎట్లా కట్ చేసుకుంటానే తింటాం కదా. సో నేను ఇంకో క్వాంటిటీ తీసుకుంటున్నాను. చాలా తింటుంటే మనకు ఆ వెల్లుల్లి కానీ ఆ బూందీ ఫ్లేవర్ కానీ కొట్టొచ్చినట్టు తెలుస్తుంది. అమేజింగ్ ఉన్నాయి. ఇప్పుడు హాట్ అయిపోయింది కదా, స్వీట్స్ చూద్దాం నెక్స్ట్. ఇంకా మీకు ఎక్కువ నచ్చేది ఏంటి, అల్లం పచ్చడి కూడా ఉంది, ఇది నా ఫేవరెట్ ముందే చెప్పినా కదా. సో లాస్ట్ ఓపెన్ చేస్తా. సో మనము ఇంకొక జొన్న ముక్కలు ప్యాక్ కూడా పంపుతారు. పూతరేకులు దొరుకుతుంది, పూతరేకులు ఓపెన్ చేద్దాం. ఓకే, సో పూతరేకులు చూస్తే మనకి బాక్స్ లాంటివి పెట్టి పంపించారనమాట.
నేను కొంచెం స్వీట్స్ కొంచెం తక్కువ తింటాను, బట్ అయినా ఇప్పుడు టేస్ట్ చేద్దామని. ఇది బెల్లం ఉంది, అంటే మందు చూసి బెల్లం పూత రేకులది, మామూలుగా లేవు, చాలా బాగున్నాయి. ఒక మంచి ఏమంటారు నెయ్యి ఫ్లేవర్ అనేది కూడా చాలా కొట్టించినట్టు కనిపిస్తుంది. పూత రేకులు ఉన్న మజా ఇంకెక్కడ దొరకదు అంటారు కదా, నిజంగా చాలా బాగుంది. ఇదైతే ఇంకా ఏం ఓపెన్ చేద్దామా అని ఆలోచిస్తున్నా, ఎందుకంటే ఎక్కువ ఐటమ్స్ నేను పెట్టాను కాబట్టి. అండ్ బూందీ స్వీట్ అనేది కూడా ఇంకో పెట్టారు, సో మళ్ళీ స్వీట్ అండ్ హాట్ పిండి వడియాలు కూడా పంపిస్తారు. సో ముందు బూందీ చూద్దాము. బూందీ స్వీట్ ఇది, బూందీ స్వీట్ వచ్చేసి ఇలాంటి వచ్చిందన్నమాట, ఈ షేప్లో అంటే స్వీట్ కదా, బూందీలా మొత్తం ఒక ప్యాక్లాగా ఇచ్చారు. సో అది ఓపెన్ చేద్దాం. నేను అన్ని కొంచెం కొంచెం టేస్ట్ చేస్తున్నాను యాక్చువల్లీ, ఎందుకంటే ఎక్కువ ఇందాక తిన్నా. నిజంగా చాలా బాగుంది, ఇది బెల్లంది కదా, మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది, చాలా మంచి అనిపిస్తుంది. అంటే మనకు ముఖ్యంగా ఫుడ్ ఐటమ్స్ కదా, ఏంటంటే మనకి ఇక్కడ వేరే దేశం ఆస్ట్రేలియా ఉంటాం మనం, అక్కడ ఎక్కువ అన్ని దొరకవు, మనమే చేసుకోవాలంటే ఇవన్నీ అవ్వవు కదా మనకి, ముఖ్యంగా పిల్లలతో ఇవన్నీ చేసుకోవడం. సో అందుకని ముఖ్యంగా ఎక్కువ మంది ఇండియన్ ప్రిఫర్ చేసుకుంటారు. మీరైతే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఆర్డర్ చేయండి. ఇంకా నేను ఇంకా ఇది కూడా జొన్న మురుకులు ఇంకొక ప్యాకెట్, అండ్ ఇంకొకటి నేను ఓపెన్ చేసి తక్కినాలు అది ఓపెన్ చేస్తాను, అండ్ సగ్గుబియ్యం వడియాలు కూడా, ఇవన్నీ జస్ట్ షార్ట్ కట్ కట్టక ఓపెన్ చేసి చూపించేస్తాను ఎలా ఉందో. సగ్గుబియ్యం వడియాలు కూడా ఎంత ప్రాపర్గా చేస్తారు చూడండి, అసలు మామూలుగా లేవు. అసలు ఇది చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా, సగ్గుబియ్యం వడియాలు అవి. సగ్గుబియ్యం అంటే మనకు తెలుసు కదా, మనం జనరలీ సాబుదానా అంటాం కదా మన దాంట్లో, సాబుదానాతోని ఈ వడియాలు అనమాట. చూడండి ఎంత బాగా చేశారు. సో ఇది మన వడియాలు ఎలా అలా వేసుకొని తినొచ్చు. అండ్ ఇంకోటి సకినాలది ఓపెన్ చేయలే కదా, సో అది ఇందాక ఓపెన్ చేస్తాను. తెలంగాణలో ముఖ్యంగా సకినాలు అంటే చాలా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో సకినాలు, సో ఇది మనకి సకినాలు అంటారు వీటిని, బాగా సకినాలు కూడా చూడండి ఎంత బాగున్నాయి కదా, ఇది నేను తర్వాత తింటాను. అండ్ ఇంకా మనకు వచ్చేసి ఇంకా ఐటమ్స్ ఏమవుతుంది అంటే పచ్చడి ఉంది, గోంగూర పచ్చడిది. నాకు గోంగూర పచ్చడి కూడా చాలా ఇష్టం. సో ఇది గోంగూర పచ్చడిది, నేను కింద ప్యాకెట్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకుంటే ఫస్ట్ చూద్దాము అని చెప్పేసి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం తీసుకుంటున్నాను కదా అని చెప్పేసి. అండ్ అల్లం పచ్చడి మాత్రం నేను ఎక్కువ ఫేవరెట్ కాబట్టి అనిపించి, ఈ రెండు మాత్రం ఇప్పుడు మంచిగా ఇప్పుడే ఈ వీడియోలోనే ఇప్పుడు ఓపెన్ చేసి అలా కలిపేసుకొని తినేసి మీకు చెప్తాను రివ్యూ. అండ్ ఇందాక కకినాలకు మనం ఓపెన్ చేసాము కానీ చాలా బాగున్నాయి, నాకైతే ప్రొడక్ట్స్ ఇవి నచ్చాయి. పిండి వడియాలు అని ఇంకొకటి కూడా ఉంది, సో ఆ పిండి వడియాలు కూడా అదొకటి ఓపెన్ చేసేస్తే ఇంకా పని అయిపోతుంది. పిండి వడియాలు అని, నేను పిండి వడియాలు అనేది ఎప్పుడు వినలేదు, చూద్దాం పిండితో చేస్తారా మరి ఎలా చేస్తారో నాకు కూడా తెలియదు. ఇది ఒకటి తక్కువ, ఇది పిండి వడి ఇలా ఉంటాయంట పిండి వడియాలు, చూడండి కనిపిస్తుంది మనకి డిఫరెంట్ టైప్లో. చూడండి ఇదొక టైప్ ఆఫ్ వడియాలు, సో ఇలా వస్తాయి పిండి వడియాలు. ఓకే, సో ఇవి కూడా వడియాల టైప్. సో మనం ఆయిల్లో వేయించుకొని తినాలి, ఓకేనా? సో ఇదైతే బూర, ఇంకొకటి మిక్సర్ ప్యాకెట్ కూడా ఉంది, సో మిక్సర్ది కూడా తను స్పెసిఫిక్గా పంపించారు. సో ఇదైతే కూడా ఒకసారి ఓపెన్ చేసుకుంటాం. మిక్సర్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, గార్లిక్ మిక్సర్, ఇండిపెండెంట్ టైప్ ఆఫ్ మిక్సర్, ఇది ఇంకొక టైప్ ఆఫ్ మిక్సర్ అనమాట ఇక్కడ చూడొచ్చు. సో ఇంకా ఈ పర్టికులర్ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. నేను ఖచ్చితంగా అల్లం పచ్చడి ఇప్పుడు ఏమంటారు చిన్న దోశతో కానీ, ఇప్పుడు నార్మల్గా మనం ఇడ్లీతో కానీ అయితే అసలు మామూలుగా ఉండదు అల్లం పచ్చడి. అండ్ కొంతమంది రైస్తో కూడా తింటారు, బట్ రైస్తో కన్నా ఈ ఐటమ్స్కి చాలా బాగుంటుంది. అండ్ గోంగూర పచ్చడి అయితే అస్సలు మీరు మిస్ అవ్వకండి. సో ఖచ్చితంగా నేను కూడా టేస్ట్ చేస్తాను మీతో పాటు, ఓకే? సో స్టే ట్యూన్, ఎన్ని వరకు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. అండ్ ఇది పాట్లు విశ్వనాథ్ గారు, నేనైతే కింద నంబరు అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది పెడతాను, మీరు ఖచ్చితంగా నచ్చితే కనుక ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. సో ముఖ్యంగా వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకైతే చాలా ఉపయోగం, ఆ టేస్ట్ అయితే మామూలుగా లేవు, ఎందుకంటే నేను ఇందాక చూసిన చిన్న మురుకులు అండ్ ఇది పూతరేకులది ఏవైనా కూడా మనకి ఇవన్నీ కూడా చాలా ప్రాపర్గా చేస్తారు, ఎందుకంటే నేను మంచి టెస్టిమోనియల్స్ మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చాయని చెప్పేసి ఆర్డర్ చేశాను, చాలా అంటే చాలా నచ్చాయి. సో మీరు కూడా ఆర్డర్ చేయండి. సో ఇప్పుడైతే నేను అల్లం పచ్చడి అండ్ గోంగూర పచ్చడి అయితే చూపిస్తాను, లెట్స్ గో. సో ఇది వచ్చేసి గోంగూర పచ్చడి, గోంగూర పచ్చడి చూడండి, లైక్ ప్యాకింగ్ కూడా 2 లేయర్స్ వేశారు.
ఆయన అయితే స్టోప్ అండ్ ఎందుకంటే లైక్ ఒక గాజు జాడీ కూడా తీసి పెట్టుకున్నా ఎందుకంటే దీనికి పెట్టడానికి. సో ఇదైతే నేను రైస్లో ఇప్పుడు పెట్టుకొని ఒకసారి టేస్ట్ చేస్తాను. ఉంది కదా రైస్లో పెట్టుకుంటున్నాను అండి. జస్ట్ అంటున్నాము. సో దిస్ ఇస్ గోంగూర పచ్చడి అండ్ అల్లం పచ్చడి కూడా నేను ఓపెన్ చేస్తాను. సో ఇది వచ్చేసి అల్లం పచ్చడి అనమాట. సో అల్లం పచ్చడి కూడా ఇప్పుడే ఓపెన్ చేశాను. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేశారు. అండ్ నేను జస్ట్ కట్టింగ్ షూర్ నౌ. సో 2 లేయర్స్ ప్యాకింగ్ అనేది చేశారనమాట. సో ఇప్పుడు జస్ట్ ఒకసారి అల్లం పచ్చడి కూడా టేస్ట్ చేద్దాం. అల్లం పచ్చడి ఈజ్ లైక్ ఫేవరెట్. సారీ మనం దోశకి ఇడ్లీకి ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇది అల్లం పచ్చడి అండ్ ఇది గోంగూర పచ్చడి అనమాట. సో చూద్దాం టేస్ట్. నౌ ఇట్స్ టేస్టింగ్ టైమ్. లెట్స్ సీ. జస్ట్ మంచిగుంది అల్లం పచ్చడి సూపర్. ఓకే చాలా బాగుందంట. నేను ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా. నౌ దోశతో అనమాట. దోశతో బాగుంటా. మస్తు సూపర్ సూపర్ ఉంది టేస్ట్ అయితే. అమేజింగ్. మామూలుగా లేదు, చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇప్పుడు గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి ఇప్పుడు తిందామని రెడీ అయ్యా. ఎందుకంటే చూసి రైస్తో బాగుంటుంది కదా చాలా. తింటుందన్నమాట. చూడండి ఫ్లేవర్ కూడా ఎంత బాగుంది అసలు చూస్తుంటే. వావ్. పాప మామూలుగా లేదు నిజంగా. అంటే ఏదో నేను తీసుకున్నా అని చెప్తలేను. నిజంగా చాలా బాగుంది. అదొక ఫ్లేవర్ వస్తుంది కదా ఎండ్లో అసలు సూపర్. ఇంకా టాప్ నాచ్ ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఇంకా నాకు తెలిసి ఇప్పుడు 2-3 రోజులు గోంగూర పచ్చడితో చేస్తాయి ఇక. చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది. గోంగూర పచ్చడి అండ్ అల్లం పచ్చడి వేరే లెవెల్. ఇంకా సూపర్. ఓకే సో దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. సో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. ప్లీజ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏమైనా ఆర్డర్ చేయాలనుకుంటే. బై బై. టేక్ కేర్.